అసెంబ్లీలో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన ప్రకటన అమరావతిపై క్లారిటీ ఇచ్చింది. అమరావతిని కదిలించకుండానే విశాఖ కర్నూలును రాజధానిగా చేస్తే బాగుంటుందనే అభిప్రాయాన్ని సీఎం జగన్ శాసనసభ సాక్షిగా తెలిపారు. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెప్పిన ప్రకారం అమరావతి పరిపాలన రాజధానిగా ఉంటుంది. విశాఖపట్నం ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా ఉంటుంది. విశాఖను ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా ప్రకటించడంతో ఉత్తరాంధ్ర వాసులు హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. టీడీపీ అభిమానులు కూడా వైఎస్ జగన్ మంచి నిర్ణయం తీసుకున్నారని ప్రశంసిస్తున్నారు. ఉత్తరాంధ్రకు విశాఖ ముఖద్వారం లాంటిది. విశాఖకు విశాలమైన సముద్రం తీరం ఉంది. దేశం గర్వించదగ్గ స్టీల్ ఫ్యాక్టరీ ఉంది. ఎంతో పేరున్న ఆంధ్ర యూనివర్సిటీ ఉంది. పర్యాటకంతో ఇప్పటికే విశాఖ ఎంతో పేరు తెచ్చుకుంది. నేషనల్ హైవే విశాఖ నుంచి వెళుతుంది. భువనేశ్వర్, చండీగఢ్, కోల్కతా విశాఖకు చాలా దగ్గరగా ఉంటాయి. ఎంతోమంది ఉత్తరాంధ్రులకు ఈ మూడు రాష్ట్రాలతో మంచి సంబంధాలున్నాయి. భారతదేశ రక్షణకు, దక్షిణ భారతదేశానికి తూర్పు తీరానికి విశాఖ నేవీ పెట్టిన కోట. అంతేకాదు, తూర్పు దేశాలకు, బంగాళాఖాత దేశాలకు విశాఖ ముఖద్వారం. అంతర్జాతీయ ఎయిర్పోర్టు కూడా విశాఖ సొంతం. జలవనరులైన షిప్ యార్డ్ ఉంది. అరేబియా సముద్రానికి ముంబై ఎలాగో, బంగాళాఖాతానికి విశాఖ అలాగే ఉంటుంది. ముంబైకు ఉన్న లక్షణాలన్నీ విశాఖకు ఉన్నాయి. అయితే విశాఖను ఎగ్జిక్యూటివ్ రాజధాని అని సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రకటించడంతో సామాన్యులకు అర్థం కాని పరిస్థితి ఏర్పడింది. ఎగ్జిక్యూటివ్ రాజధాని అంటే ఆయన దృష్టిలో ఆర్థిక రాజధాని. దానినే ఆయన కొంచెం అందంగా తెలిపారు. విశాఖ ఆర్థిక రాజధాని అయితే ఉత్తరాంధ్ర స్వరూపమే మారిపోతుంది. స్థానికులకు చాలా అవకాశాలు వస్తాయి. యువతకు మంచి ఉద్యోగాలు లభిస్తాయి. ఇప్పటికే మత్స్య పరిశ్రమ ఉత్తరాంధ్రకు లాభాల పంట పండిస్తోంది. ఆర్థిక రాజధాని తరువాత ఆ పరిశ్రమ మరిన్ని అవకాశాలు అందిపుచ్చుకునే అవకాశం ఏర్పడుతోంది. దేశ విదేశీ ప్రతినిధుల రాకతో విశాఖకు కొత్త వైభవం వస్తుంది. హోటల్ పరిశ్రమ అభివృద్ధి చెందుతుంది. దీంతో వేల లక్షల ఉద్యోగాలు విశాఖలో ఏర్పడతాయి. టూరిజంలో కూడా వేల ఉద్యోగాలు వస్తాయి. విశాఖతో పాటు ఉత్తరాంధ్రకు ఉన్న విశాలమైన సముద్ర తీరం టూరిస్ట్ స్పాట్గా ఉపయోగపడుతుంది. దీంతో వేల ఉద్యోగాలు యువతకు వస్తాయి. మనవాళ్లకే కాదు, పక్క రాష్ట్రాల వారికి కూడా ఉపాధి లభిస్తుంది. దశాబ్ద కాలంలోనే విశాఖ ఇండియాకు మరో ముంబైగా మారుతుంది అనడంలో ఎలాంటి సందేహమూ లేదు. మీరెక్కడున్నా, ఏం చేస్తున్నా, ప్రపంచంలో ఏం జరుగుతుందనేది ఇప్పుడు మీకు పెట్టలోకి తెచ్చేసింది వన్ లైన్ యాప్. పొలిటికల్, మూవీస్, రాశి ఫలాలు, ఆరోగ్య సలహాలు, సీరియల్స్ విశేషాలు, ఇలా ఒకటేమిటి బోలెడన్ని విశేషాలను మినిట్ టు మినిట్ మీకు అందిస్తుంది వన్ లైన్ యాప్. సో లేట్ ఎందుకు? డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ద్వారా వన్ లైన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. వన్ లైన్, ఇట్స్ ఫర్ ఎవ్రీవన్.